ஹாய் காய்ஸ், குட் மார்னிங் காய்ஸ். எல்லாரும் மோக முந்தே லேப்பாவலரா? அது மோகி மோகி நான் நிதிரபோதா அண்டே அனி மீதே அழுகி நிதிரபோதாంది. ரே తిన్నానికి ఏదో తెచ్చాడురా. రే గూట్లే, అది టిఫిన్ కదరా, మ్యాప్ రా. రే మ్యాప్ పండ్రా. రే మ్యాప్ పాతకు ఉంది, కొత్త తేపోరా. రే రే, కొత్త మ్యాప్ తేడానికి అది ఏమైనా ఒళ్ళు మ్యాప్ రా, ట్రెజర్ మ్యాప్ రా. ట్రెజర్ మ్యాపా? ఇటీ ఇది కృష్ణదేవరాయ మ్యాప్. ఇందులో నిధికి సంబంధించిన ఇండికేషన్ ఉంది. అన్నట్టు మర్చిపోయా, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ముందు నేను చెప్పింది విను. నాది బ్రేకింగ్ న్యూస్. నాది ఫ్లాషింగ్ న్యూస్. నా షాకింగ్ న్యూస్. నేను చెప్పేది దానికంటే ఇంపార్టెంట్ వినీత్. నేను చెప్పేది అంతకన్నా ఇంపార్టెంట్ క్రిష్. రే మీ భాగవతాలు చల్లకుండా చెప్పండి రా, అసలు మ్యాటర్ ఏంటో. తీసుకోరా. మనం ఛానల్ నుంచి ఎత్తుకుతున్న శ్రీకృష్ణ దేవరాయలు మహల్ సరిహద్దుల్లో నిధులున్నాయంట్రా? ఎస్, నేను చెప్పేది కూడా అదే. అయితే ఉండు, మా అమ్మలకు చెప్పొస్తా. యాడికి పోయేది, యాడికి పోయేది? ప్రీతం ఎక్కడ? ప్రీతం ఎక్కడ? ప్రీతం ఎక్కడ? ఏం బే, ఫోన్ చేస్తే సరిపోలా? హలో ప్రీతం, ఎక్కడున్నావు? నిధి గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది. మన సెంటర్ స్పాట్కి వచ్చేయండి. వస్తున్నా. పదంటరా ప్రీతం, మన సెంటర్ స్పాట్ దగ్గర ఉన్నాడంట. రే నేను స్నానం చేసి వస్తా, ఉండనరా. ముందు విషయం చెప్పు, మళ్ళా చిందులే. చాలా ఈ పేపర్ ను ఒకసారి లుక్ చేసుకో. ఏందిరిదా? మా తాతకి 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 తాత, మా ముత్తాత. బాసు, ఎన్ని తాతలు బాసు? ఎన్ని తాతలు అయితే నీకెందుకురా? దేవుడి మొగ్గ. అయ్యో ఛా, ఫ్లో అయింది. అలా చెప్తా, మా తాతకి 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 తాత, మా ముత్తాత శ్రీకృష్ణ దేవాలయం నిధులు బయటపడినాయి. బాసు, ఇంకో డౌట్. టే మీరా బట్టే బాధిక, ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడినా అనుకో, నోటికి తాళం కట్టేస్తా. తేరే నిధులు నాకే దక్కాలా? అరే మామస్, మన జీవితాలు మారిపోయి ఫ్లాషింగ్ న్యూస్ రా. ఏంట్రా అది? ఈ న్యూస్ తో నువ్వు హీరో, వాడు మ్యూజిక్ డైరెక్టర్, నేను డైరెక్టర్ అయిపోవచ్చురా. మన జీవితాలు మారిపోయే న్యూస్ ఏదో చెప్పరా. కృష్ణదేవరాయల వారి చంద్రగిరి మహల్ తెలుసు కదా? ఆ తెలుసు. ఆ మహల్ సరిహద్దులో నిధులు ఉన్నాయంట్రా. నిధుల వల్ల మన జీవితాలు మారుతాయా? అది ఎలారా? అరే కూబేస్, మనం మన నిధుల్ని సొంతం చేసుకుందాంరా. శుభోదయం గురువా. శుభోదయం. శుభోదయం ప్రీతం. గుడ్ న్యూస్. అది వెరీ వెరీ గుడ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. అది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. మీరు ఆగండిరా. అరే ప్రీతం, అది కాదు ప్రీతం, శ్రీకృష్ణ దేవాలయ మహల్ సరిహద్దుల్లో నిధులు దాగున్నాయి. నీకు తెలుసా? ఆ విషయం తెలిసే ఇక్కడికి వచ్చా. ఇక్కడున్నాయా? గాడ్ ఇస్ గ్రేట్. నిధులు ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయా? తవ్వేద్దాం. ఇష్యూని కామెడీ చెక్కండి రా. లేండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఈరోజు ట్రెజర్ హంట్కి బయలుదేరుతున్నాం. మీట్ యూ ఆల్ అట్ ఎస్ఎఫ్సి బయట. నాకు ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ ఉందిరా. నాకు ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ ఉందిరా. ఇక నీ ఇష్టంతో పని లేదు, ఇష్టంతో మా ఇష్టంతో పని. నాకు మాత్రం ఇష్టాలు అయిష్టాలు ఉండవారా? అయిష్టాలు ఉన్నాయి కదా, మూసుకోరే. ప్లీజ్ రే, వదలండి రే, లైఫ్ అంతా నాశనం అయిపోతున్నారు రే. ఎగ్జామ్ రే, ప్లీజ్ రే, వదలండి రే. గురూజీ, ఎవరు?
అందరూ వస్తూ ఉన్నారు. వెంటనే తాజే గురుజీ నమస్కారం దేవుళ్ళు తీసుకోరా ఆశీర్వాదం గురుజీ. ఏమిటి శిష్య, ఏమిటి నీ సమస్య? నిధుల గురించి చెప్తే జాంగరాజు పంపించినాడు. ఓ నువ్వు వాడి తాలూకా? అయితే నిధిని వెతకడానికి ఎప్పుడు వెళ్దాం? అంతా మీదే బాబా, ఎప్పుడు చెప్తే అప్పుడు. సరే రా డెంబక, ఇంకో గంట బయలుదేరదాం. ఈలోగా నీకు ఏదైనా పనుంటే చూసుకుంటా బాబు. సరే తొందరగా వెళ్ళరా బాబు. అన్నా అది, అన్నా అది, ఇది అది, ఇది ఈ ఐటము ఆ ఐటము. ఎవరు ఎవరు? సుఖపురుషుడా, ధన్యాస్మి. నువ్వేమో ఏసీలో ఎస్ఎఫ్సీలో హ్యాపీగా కూర్చున్నావు, మేమేమో ఎన్నో తంటాలు అవస్థలు పడొచ్చాం. చేయదు కదా, ఆడు చాలా బిజీ కదా. సోషల్ ప్రొఫెసర్ వాట్సాప్ ప్లాన్ చెప్తాను రాండ్రా. చేదుకు చెప్పండి రాయ్. శ్రీకృష్ణ దేవరాయల మహల్, మహల్ చుట్టూ 4 కొండలు ఉన్నాయి. చుట్టూ 24 కిలోమీటర్ల చీమల దూరాన్ని చిట్టడివి, కాకుల దూరాన్ని కాడడివి. మహల్ని చేరుకోవడానికి ఈ అడవిలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, కొద్ది రోజుల క్రితమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ అడవిలో ఎలాంటి వైల్డ్ అనిమల్ లేదని తెలిపింది. సో చెట్లు, ఊడలు, గుటలు, కొండలు ఇవన్నీ దాటుకుంటూ మహల్ని చేరుకోవడానికి మనకి 4 దారులు ఉన్నాయి. టాస్క్లో రిస్క్ లేకపోతే అది టైం పాస్ అయ్యిద్ది. ఫ్రెండ్స్ ఇదేరా నిధులకి చేరుకునే దారి. ఇదా చూడ్డానికి నర్సరీలా ఉంది, నువ్వేంట్రా నిధున్న చోటు అంటావు? లోపలికి వెళ్తే నో ఎంట్రీ బోర్డు వస్తుంది, దాన్ని దాటుకొని వెళ్తే మనం నిధుని ఈజీగా చేరుకోవచ్చు. ఇది మనకున్న సేఫెస్ట్ దారి. ఓకేనా? చలో దట్స్ ఓకే మమ్మ, లెట్స్ రాక్. ఒంటరికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా. జంతువులు ఏం లేదన్నారు కదరా, హ్యాపీగా ఊపుకుంటూ వెళ్ళిపో. నీకేం తెలుసురా, వెళ్ళాల్సింది నేను. వీడు వెళ్ళిపోయాడు. మరి మన ఆర్డరు ఇది. త్వరగా తాగరా బాబు, ఇదేనా మిగిల్చాడు. నలుగురు 4 దారిలో వెళ్ళాలని చెప్పాను కదా. ఎస్, టూరిస్ట్ వాళ్ళు వెళ్ళే దారిలో చేతి వెళ్తాడు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళే దారిలో వినీత్ వెళ్తాడు, నేను ఏర్పరచుకునే దారిలో నేను వెళ్తాను, అండ్ వేద అడిమన్స్ వెళ్ళే దారిలో నువ్వు వెళ్ళాలి. శిష్య, ఇప్పుడు మనం ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాలి. నేనేమన్నా అడుగు మనిషినా? విపరీతం కన్నా నువ్వు గుట్లెక్కిస్తున్నాడు, నా ఎగ్జామ్ కూడా దుబ్బింది. చా, అక్కడ నుంచి లెఫ్ట్ రైట్ వెళ్ళినప్పుడు మన డివైడింగ్ పాయింట్ వస్తుంది, అండ్ స్ట్రైట్ వెళ్ళినప్పుడు అర్జుడు ఎవరో వాళ్ళు ఎవడో మాయల పక్కలే ఉన్నాడు. అవునా, పక్కన ఎవడ్రా? చూడు ఏదో మ్యాప్ ఉంది. వారిని అవునా, కొంప తీసి వెళ్ళి నిధి కోసం రాలే కదా. మనం ఇక్కడికి వచ్చావురా, ఇక్కడి నుంచి ఇలా ముందుకెళ్ళాలి. పద డైరెక్ట్ వెళ్ళగలుగుతాం, నువ్వు వెళ్ళి ఆ మ్యాప్ కాచి. గురుజీ భిన్నా దీదృష్ట చూడండి గురుజీ. గాలికి ఎగిరిపెట్టింది లేరా, వదిలేరా శిష్య, పోదాం పదరా. ప్రీతం, ఐ గాట్ ఇట్. ఈ మ్యాప్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. షిట్, బ్యాడ్ లక్. ఏంట్రా బ్యాడ్ లక్ అంటావు? ఈ టైంలో మనం ఆనందించాలి, బాధపడకూడదు. అరే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్ ఏంటి? ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. వాళ్ళ దగ్గర ఆ ఒక్కటే ఉంది, మనం వాళ్ళకి ఆ ఒక్కటి కూడా లేకుండా చేసాం. గాట్ ద పాయింట్? లెట్స్ గో. ఏంట్రా చూడు, ఏదో మ్యాప్ లా ఉంది. ఏంది చక్రాలు ఇవంతా? రే గాడ్ ఇస్ గ్రేట్. ఏరా
ఇది నిధికి సంబంధించిన మ్యాప్ రా. ఏ అవునరా, రూట్లో ఆ విధంగా కనిపిస్తోంది. ఈ మ్యాప్ను బట్టి మనం నిధిని సంపాదించాలి. మన జీవితాలు మారిపోతున్నాయి. రే చాలు, పదండి ఇటు వెళ్దాం. రే గురుజీ, నడిపించి నడిపించి కాళ్ళంతా నొప్పులు వస్తానా గురుజీ? మాయర్ పక్కలు కాదు, ఇంకా వెళ్ళలేదురా. వీళ్ళకి ఇలా కాదురా, ఏదన్నా సౌండ్లు చేసి భయపెడదాం. బాబా ఏం చేసే శబ్దమా, భయం అవుతుందే. నిధి దుష్టు సార్ చూడా. ఏంట్రా టార్జన్ లా అయిపోయాను, కింద చూస్తే లోయ, ఈ ఓడలే నాకు ఇంకా దిక్కు. బనానా బాబా యాడైపోయినాడు. ఒరే ఎవడ్రా నువ్వా? ఎవడ్రా నువ్వు అడవిలో ఇంత విచిత్రంగా ఉండవా? ఏ నువ్వందరూ విచిత్రం ఊడలు పట్టుకుని వస్తాండవా? అదంతా ప్రీతం గాడి వల్ల. మా గ్యాంగ్ లీడర్లే. ఇంతకు నీ గ్యాంగ్ ఏందా, నువ్వెవడా? అదంతా పెద్ద కథ కానీ నీ పేరేటన్నాయ్? నన్ను పప్పు రాయలంటారు. ఇంతకు నువ్వెవరా? వేదవ్యాస్ అన్నాయ్. అన్నాయ్ అంటాడా? ఎవరు రమ్మందే? తినాలన్నాయ్. ఓరిని మాది కూడా తినాలరా? మాది తినాలే అన్నాయ్. వరే వరే, మీది తినాలే, మాది తినాలే, మనది తినాలే, మీది తినాలే, మాది తినాలే, మీది తినాలే, మంది తినాలే, మీది తినాలే, మంది తినాలే, మీది. ఇంతకేం పని మీద వచ్చినావు అన్నాయ్? ఊరికే అన్నాయ్, ఏం పని లేకొచ్చినా. ఏం పని లేకొచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు అన్నాయ్? అమ్మా చెప్పకూడదు సీక్రెట్. చెప్పు అన్నాయ్, మన తినాలోడి కంటేనా? కనిపెట్టు చూద్దామా. నేను కనిపెట్టలేను, నువ్వు చెప్పన్నాయ్. నువ్వు చెప్పకపోతే మన తెనాల మీద ఒట్టే. మన తెనాలవాడే కదా, చెప్పేస్తే బాలే. కృష్ణదేవరాయలు నిధులు సొంతం చేసుకునేకప్ప. అయినా నిధులు కొట్టేయడానికి నువ్వు ఒకటే ఊపుకుంటూ వచ్చేసినావా? మా బాబా కూడా ఉన్నాడా? ఏడో తప్పు పోయినాడా? బాబానా? ఎవరొద్దునా? బనానా బాబా. ఇప్పుడు నువ్వు బాగా తెరువు ఎన్నుకున్నాడు మాదిరి ఉండదే. నాకు నిధి పోయి దారి చెప్తావా? నేను చెప్తా రా అన్నాయ్. ముందు చక్కగా పోయి, కుడివైపు పోయి, ఎడమవైపు పోయి, ముందు ఫ్రంట్ బ్యాక్ పోయి, వెనక్కి పోయి, ముందుకు పోయి, లెఫ్ట్ పోయి, రైట్ పోయి, వెనక్కి, అటు సైడ్ బ్యాక్, ఇటు సైడ్ అటు చెప్తాను అన్నాయ్. అన్నాయ్ టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఓకే, హ్యాపీ జర్నీ అన్నాయ్. ప్రీతం, నువ్వు చెప్పిన పాయింట్ ఇదేనా? ఎస్, యూఆర్ రైట్. కనిపిస్తున్న గుట్ట నువ్వు ఎక్కాలి. బ్యాగ్లో ఉన్న మ్యాప్ను ఫాలో అయి నువ్వు వెళ్ళిపో. దారిలో నీకు వేదవాడు కలుస్తాడు. ఓకే. ఎవడరా వీడు? అడవి మనిషి ఏమోరా? ఏందిరా పోతాడు, అడవి మనిషి అంటారా? మనిషి అయితే అడవిలో ఏం చేస్తున్నావురా? మరి మీరేం చేస్తున్నారా ఇడా? నిదిక్కు విహారయాత్రకు వచ్చినాంలే. నేనేమో నేపరేసి మాదిరి కనపడతానారా మీకు? ఇవిడని అడవిలోకి వస్తాడా విహారయాత్రక? మా సరే కానీ తమరేం పైన పైన వచ్చారు, ఇన్వెస్టిగేటర్ లాగా మాట్లాడుతున్నారే. అట్టే కనిపిద్దాం. అవునరా గూఢాచారి 000. అయినా మీరు దొంగల దగ్గర ఉండాలి కానీ ఇక్కడేం చేస్తున్నారు? నాతో మీకేరా పనియా? దొంగలు అడవిలో ఉన్నారు బాయ్. మర్యాదగా మీరు ఎవరో చెప్పండి, ఏం పని మీద వచ్చినారో. నిజం చెప్పేద్దాంరా, సార్. ఏం లేదు సార్, మేము నిధులు నిధుల కోసం వచ్చాను సార్. నిధుల కోసమా? నేను కూడా. ఎంతకో మీకు నిధి ఏమండదు తెలుసా? సరే కూకోండి కూకోండి, మీకు నిధులు ఏమండదు చెప్తా. ముందు సొక్కకు గోయాలా, మళ్ళా నుంచి రైట్కి గోయాలా, ఆ నుంచి లెఫ్ట్కి గోయాలరు. కోసేది కదరా, దారి చెప్పానా? మనిషి పసుదరా రే. నేను మనిషినే కానీ ఇందాక రూట్ విన్నారు కదా, మీరు బాగా వినలే. ప్లీజ్ రా, వద్దురా రే, ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా నాయనా.
సరే హ్యాపీ జర్నీ రా. బనానా బాబా, బనానా బాబా. ఒరే శిష్య, ఇక్కడే ఉన్నాను రా. వస్తానా వస్తానా శిష్య. ఏమైపోయావురా శిష్య? నేను చాలా కంగారు పడిపోయాను రా. నేను ఇంకా చాలా పరేషాన్ అయిపోయినాను గురూజీ. గురూజీ, అడవిలో చిత్ర విచిత్రాలు జరిగినాయి గురూజీ. ఏం జరిగిందో చెప్పరా శిష్య. నేను చెప్పేదానికన్నా మీ దిరుగు చూస్తూ చూడు. ప్రతిసారి దివ్య దిశను ఉపయోగిస్తే దురదృశ్యంతో పోతుంది. ఏం జరిగిందో చెప్పరా శిష్య. నీకోసం మన మధ్య చాలా ముందు వచ్చినారు గురూజీ. వాళ్ళందరినీ నేను తరంగ కొట్టినా. మంచి పని చేశావు శిష్య. భల శిష్య భల. ఒరే వినిత్తు, ఆగ్రా వినిత్తు. రే రే వినిత్తు, ఇక్కడ రా పైన. రే ఆగ్రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు రే? ఏరా రే, ఎక్కడికి రా, ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. రే తొందర చెప్పరా, అసలు చీకటి పడుతుంది. పొద్దున్న నుంచి చెట్లు గుట్లు ఎక్కి అలసిపోయాను రా. అవునా? నువ్వేమో ఆగమంటే వెళ్ళిపోతున్నావు. సరే కానీ ప్రీతం ఎక్కడ? ప్రీతం వాడు మన షార్టింగ్ పడితే కలుస్తా అంటలే. అదేది గుళ్ళా ఉంది చూడు. అదేరా, డెఫినెట్ గా గుడి అదే అయితే నిధి కూడా అక్కడే ఉంటది. తీసేద్దాం పదా. అయితే ఓకే. హాయ్ గాయ్స్, అదిగో అదే మన స్టార్టింగ్ పాయింట్. చూసారా, నేను చెప్పిన టైంకి మీరంతా ఇలా కలవడం. నీకేం తెలుసు రా, నేను ఎన్ని బాధలు పడ్డాను. టేక్ ఇట్ లైట్ రా, కమ్ ఆన్ లెట్స్ గో. ఒరే శిష్య, ఇదేదో నిధున చోట్లాగుందే, నేను దీంతో తవ్వుతా. నువ్వేదన్నా తీసుకొని రా, తొందరగా రా. రైట్ రండి రా, వాళ్ళని చూడరా. తొందరగా రారా, త్వరగా రా, త్వరగా రా. నువ్వు అక్కడ దవ్వు, ఏమే నేను ఇక్కడ దవ్వుతా. మనం అక్కడే వాళ్ళంతా చూసాం కదా, ఇంత దూరం వాళ్ళు వచ్చారు. రే రే రే, వాడు చెప్పడం ఏంట్రా? నీకు తెలిదిరా, ఆ మాయల పక్క అసలు పేరు బనానా బాబు అంట. వాడు పక్కన తోతున్నాడు వాడు శిష్యుడు. వాడు వీళ్ళు ఒకే ఊరు రా, ఇందాక కలిసారు వీడి మార్నింగ్. వాడి పేరు బనానా బాబా. బనానా బాబానా? అతను పక్కనున్న వ్యక్తి మా తనాలుడే రా. ఏం పేర్రా? పప్పురాయల్. రైట్ రా, అప్పుడే పరిచయాలు కూడా అయిపోయాను రా. దారి కూడా తప్పు చెప్పాను రా, వాళ్ళు తప్పుదారు పట్టారు అనుకున్నాను రా. సరే గాయ్స్, ఏదన్నా సరే ఫేస్ టు ఫేస్ కథం చేద్దాం. హలో, ఎక్కువ తవ్వకండి, ఏం లేదు అక్కడ. నువ్వా యోగి అంటే మూతిపలు రాలితే నాకుండే. పప్పు ఉన్నాయి. ఇత్తనాలు గోలా ఎవరు శిష్యా? వీళ్ళ అన్ని నన్నే అడుగుతావేమే, నీ దివి తుర్చో చూడా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు. నేను ఎవరో తెలుసా? శ్రీకృష్ణ దేవరాయల మునికి ముని మనవణ్ణి. నేను ఆస్థాన మునికి ముని మనవణ్ణి. నువ్వేమో శ్రీకృష్ణ దేవరాయల మునికి ముని మనవడివి, నువ్వేమో ఆస్థాన మునికి ముని మనవడువా? నీకు ఇష్టం ఆడితే బనానా తుంచేస్తా. హోయ్, మీరెవరో మర్యాద చెప్పండి రా. అబ్బా, వంశీగాని కాపులో పెట్టేశాం. అవునరా, వాడు భయపడి పారిపోడు కదా.
పబ్బు భయ్య, పబ్బు భయ్య. ఒరే 300 సో మీరు ఇంకోటి ఆడరా, వాడిని బయట కాపలా పెట్టచ్చాం భయ్యా. నీ షర్ట్ ఏమైందిరా? దాన్ని తెప్పిస్తే ఇది, దీన్ని తెప్పిస్తే అది, వీళ్ళంతా ఎవరు భయ్యా? వీళ్ళంతా నిధి కోసం వచ్చింది దొంగలు రా. మీరు రా దొంగలు. అసలేమైందంటే వచ్చిన మ్యాట్ ప్రకారంగా వెళ్తుంటే ఎవరని వెళ్ళి చూస్తే అది అమ్మాయి కాదు, దయ్యం. ఎవరు ఇక్కడ? ఎవరు అలా నేను వచ్చాను, అందరూ పారిపోండి, దయ్యం ఉంది. దయ్యమా? దయ్యం ఉంది బ్రదర్. దయ్యమా? 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 అయ్యయ్యా, నిదొద్దు ప్రీతం, ఈ అడవిలో దయ్యం ఉంది, మనమంతా పారిపోదాం, మనకి నిదొద్దు. మీరు నీళ్ళ కోసం వచ్చినారు కదా? నిధి లేదేం లేదు, ఫస్ట్ బయలుదేరు ప్రీతం, మనకి నిదొద్దు, మనం పారిపోదాం, ఆ దయ్యం చంపేస్తుంది మనల్ని. చూడు బ్రదర్, ఈ నిధి కోసం మమ్మల్ని తప్పించాలని ప్లాన్ వేస్తున్నారు, అది నాకు అర్థమైంది. చేదు, నువ్వు చెప్పేది నిజమేనా? ప్రీతం నన్ను నమ్ము, దయ్యం చంపేస్తుంది. ఆపరా, దయ్యం లేదు ఏం లేదు పదా. చూడండి, ఎలాగందరూ నిధి కోసం వచ్చిన వాళ్ళం, మీ అందరికి కావాల్సిన వాట మీకు ఇస్తాం, అందరూ కలిసి నిధి కోసం పనిచేద్దాం. చేతిలో చెయ్యండి. చేతు నువ్వేవా? నేను మళ్ళీ వెనక్కి వెళ్తే దయ్యం నేను కచ్చా కచ్చా అయితే వేస్తా. అయితే మాకు వాట ఇస్తారా? ఇస్తారంట గురించి మాకు కూడా కొద్ది ఇస్తారు. ఇద్దరనగా వెళ్ళి ఏంద్రా ఎంతమంది వచ్చారు? కథ మళ్ళీ ఆగు గురూజీ. ఏం గురూజీ, దయ్యానికి భయపడి పారిపోతారా? ఉండరారే, కారి చస్తా ఉంది ఇక్కడ. అసలు మన బాబా దయ్యానికి భయపడతారా? పోతా హోమం చేద్దాము. రే, హోమం పేరు చెప్పి నన్ను ఎందుకు భయపిస్తా ఉండవు? చూడు, హోమం చేయాలా, చేసి తీరాలా, ఆ దయ్యాన్ని ఈరోజు వేసేయాలంతే. నా కొంప ముచ్చేటట్టుకుంటావు కదరా. గురూజీ నువ్వు హోమం చేయాలరా, పొగంప చెప్తావు. నేను చెప్పా కదా దయ్యం ఉందని, ఎవరు నమ్మలేదు, అట్లీస్ట్ నా గ్యాంగ్, మీరు కూడా నమ్మలేదు. రై ఆపరా, ఇప్పటికే దయ్యం అనేది నాకు డౌటే. బాబు, దేర్ ఇస్ నో డౌట్, ఇట్స్ ఆల్ క్లియర్, అది ఖచ్చితంగా దయ్యమే. అదేం చేద్దాంరా, ఎవరో పిలుస్తుంటుంది. ఆ వేదానే వస్తానా. రే, మన బాబా ఉండగా మనకెందుకు రా భయమా? ఈ లసుకులకుడు బాబా ఏం చేస్తాడు? ఆ దయ్యాన్ని రప్పిస్తాడు, హోమం చేద్దాం మనమంతా. హోమమ్మా? హోమమ్మా? ఇదంత వర్కౌట్ అయ్యట్లేదు, గుమ్మునే ఉండండి. నా హోమంతో ఆ దయ్యాన్ని తరివేస్తా. నేను గనక దొంగ బాబా అని కమిట్ అయితే వీళ్ళందరూ నన్ను పాతేస్తారేమో. ఏ పప్పు పోయారా, అక్కడ ఉన్నాడు, పిలుస్తున్నారు పద. ఏం భయ్యా? ఏం భయ్యా? బనానా బాబు మన కోసం హోమం చేస్తాను అంటారా? ఆ దెయ్యాన్ని తరం కొడతాడు, సంపాదించుకుందాం పదండి. దయ్యం దయ్యం అంటే ఒకరెండు విన్నారా? ఇప్పుడు ఈ కర్మ మనకు అవసరమా? గమ్మునరా, ఏం లేదు ఏం లేదు, భయపడుస్తా ఈ బుడింగికి చూపిస్తా. ఏం చూపిస్తావు? పాపచుకే బంభం, నా మంత్ర తంత్రాలతో ఆ దయ్యాన్ని ఇక్కడికి రానియకుండా చేస్తా. కిర్రాక్ కిర్రాక్, కురుకురే లేస్. Yeah.
ఈ బనానా బాబా వల్ల ముందడుగేశాం. ఛా, ఇంకా బనానా బాబా ఏంట్రా? ఆ దయ్యం చూపించి చాలదా? ఏంట్రా ఎప్పుడు దయ్యం దయ్యం అంటావు? ఈ బనానా బాబా ఎంత పని చేసినాడు, మనల్నంతా మోసం చేసినాడా? మనం కాదు, ఫస్ట్ నువ్వు. రే బనానా బాబా, ఎంత పని చేసినావురా? ఇకనైనా నా మాడినరా, దయ్యం చంపేస్తుంది, తిరిగి పారిపోదాం. అదే ఏంట్రా ఇప్పుడు పారిపోయి పారిపోయి ఉంటుంది, మొగాడు లక్షణం కాదు. ఏం జరిగింది? మీరు ఎక్కడికి వెళ్ళారు? మా ఫ్రెండ్ కనబడలేదని వెతుక్కుంటా వెళ్ళాము. వాడు మమ్మల్ని చిత్త కొట్టేసినాడు. మమ్మల్ని చిత్త కొట్టేశాడు, దయ్యం దొరికింది వాడిలో. దయ్యమా? వాడిలో దయ్యం దొరుకుతామేంట్రా? మాతో పాటు రావచ్చు కదరా, ఎందుకు పారిపోయారు? అక్కడ ఆ దయ్యానికి భయపడి పారిపోతే ఇక్కడ ఈడి దయ్యం అయ్యాడు. అంటే వాడు మీ ఫ్రెండ్ కాదా ఇప్పుడు? కాదు, దయ్యం దూరిందే. దయ్యం దయ్యం అంటాడు ప్రతి ఒక్కడు, అది నా జోలికి మాత్రం రాదేంట్రా. నువ్వు ఇక్కడ కూడా సుక్కు పురుషుడు వేరా నాయన? అన్నం చేయమంటారు రాదు నా రాత. సిమ్మలిటి రే, ఎన్నిసార్లు చెప్పాలరా, నా మాటినరా, నిదొద్దురా. ఏంట్రా ఇప్పుడు దయ్యం దయ్యం అంటావు? చూడు, మన ఏం నిధి, మనందరం వచ్చింది నిధి కోసం. దయ్యమైన దాని అబ్బైనా దాన్ని దాటుకొని నిధిని చేరుకోవాల్సిందే. నాదే పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది, పేదా నువ్వు వచ్చి చెప్పురా. ఈరోజు పౌర్ణమి, మనం నార్త్ వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మనకి పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు మీద ఈ సింబల్ని గుర్తిస్తే మనం నిధులను చేరుకునే చోటు తెలుస్తుంది. బ్రదరు, ఏదో వర్కౌట్ అయ్యేలా లేదు బ్రదరు, వెళ్ళిపోదాం పద బ్రదరు. ఉండరా, నిధి దొరికే ఛాన్స్ వస్తా అంటే. చూడు బ్రదర్, మేము నిధి కోసం నీ వెనకాలే వస్తాం. ఇప్పుడు మనం వెస్ట్ డైరెక్షన్కి వెళ్ళాలి, వెళ్ళి సింబల్ ట్రేస్ అవుట్ చేయాలి. కంపాస్లో చూద్దాం, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, అదే వెస్ట్. కమాన్, లెట్స్ గో. స్టాప్ గైస్. చైతు, వినీత్, వేద, మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళండి, వెళ్ళి సింబల్ ట్రేస్ అవుట్ చేయండి. మీ ముగ్గురు ఈ లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళండి, ఇలా సింబల్ ఎత్తకండి, నేను వెతుకుతాం. ఇవేవో కూల్ డ్రింకుల్లాగా ఉన్నాయో? ఏ ఎవరు ఇవి మాయమైపోయి? అమ్మో, ఇదేదో చాలా డేంజర్ ఉంది. ప్రీతం చెప్పాలి. నేను మీకు రెండు కండిషన్లు ఇస్తున్నాను. వన్, ఏడవకూడదు. టూ, కదలకూడదు. చందమామ నాతోటి పందిమేసి ఓడిపోయి పారిపోయే పైకి పైకి. అర్పితం, ఇక్కడ నిదుందు తెలియదు కానీ దయ్యం మాత్రం ఖచ్చితంగా ఉందిరా, లేసులతో భయపెట్టేసిందిరా. నాకు కూడా భయంగా ఉందిరా. అవునా? ప్రీతం, అయిపోయిందిరా, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. నా లైఫ్లో నా ఫైనల్ ఎగ్జామ్ మిస్ అయిపోయానురా. ఎగ్జామ్ రాక నాకు ఈ సంవత్సరం అంతా దొబ్బిందిరా. రే నిదొద్దు ఏముద్రా, అనవసరంగా వచ్చాంరా ప్రీతం, వెళ్ళిపోదాంరా. ప్రీతం, మనకి తొక్కలో నిదొద్దు ప్రీతం. దీనివల్ల నేను నా లైఫ్లో ఫస్ట్ టైం దయ్యం చూడాల్సి వచ్చింది. దీనికోసం వచ్చానని తెలిస్తే నా ప్రొఫెసర్ ఉద్యోగం పోతుంది ప్రీతం. భయ్యా, నిధి వద్దు, ఏమీ వద్దు. ఆ బుడ్డోడు చాడ చంపేస్తాడు, భయంగా ఉంది స్వామి. ప్రీతం, ఇప్పుడు పక్క చాలా రిస్క్ వేస్తాం, ఇంకా రిస్క్ చేయడం వల్ల కాదు. నిదొద్దు ఏమొద్దు, వెళ్ళిపోతాం మట్టు. ఇంకో రిస్క్ చేయడం వల్ల కాదు. చూడు బాసు,
మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వంశీ ఈ నిధి వల్ల వాణ్ణి కూడా పోగొట్టుకున్నాం ప్రీతం. ప్లీజ్ ప్రీతం మనకి నిధొద్దు, వెళ్ళిపోదాం పద ప్రీతం. మీరందరూ చెప్పాక నాకు మాత్రం వేరే ఒపీనియన్ ఉండదు, పదండి వెళ్ళిపోదాం. ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు తెల్లవారుజామున ఒక వెలుగు కనపడుతుంది, ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి మహల్ మే మంగళ్ళని అరచు. అరిస్తేనే నిధి బయటకు వస్తుంది, దాన్ని తీసుకెళ్ళు. చెప్పురా. ఏం వినపడలేదా? ఆ దయ్యం మాకు కనపడింది కానీ అదేం చెప్పింది మాకేం వినపడలేదురా. చెప్తాను, రేపు తెల్లవారుజామున ఏదో వెలుగు కనపడుతుందంట, ఆ వెలుగు దగ్గరికి వెళ్ళి మహల్ మే మంగళ్ళు నరిస్తే నిధి బయటకు వస్తుందంట. రే ఆపండిరా, ఏంట్రా చిందులు వేస్తున్నారు, ఇప్పుడు దాకా వెళ్ళిపోదాం అని చెప్పి పోతే పోయిందిరా. ఒక ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, ఒక ఇయర్ కాకపోతే ఇంకో ఇయర్, ఒక ఫ్రెండ్ పోతే ఇంకో ఫ్రెండ్, ఇది దొరుకుతాను చాలా. పోతే పోయినాలేరా ఫ్రెండ్. రిస్కా బొక్క, నా ఉద్యోగం మొత్తం పోయింది, నేను రెండు మూడు కాలేజీలో కొనేస్తా. ఏంట్రా మీరు చెప్పే ఆ బుడ్డ మన పక్క వస్తే ఇంకేం కావాలా? మనం కోటీశ్వర్లం కాకపోతున్నాం రా. రే ఇదంతా నాకేదో తడుతోంది, వెళ్ళిపోదాం పదండి. యాడికి వెళ్ళేదా? చల్ గుడ్. ఎక్కడికి నా నువ్వు వెళ్ళేదే? చూడు బ్రదరా. ఓయ్ ఏంట్రా మీరు ఇలా మాడుతున్నారు? రే వాడు మనల్ని ఇప్పుడు పంపించేసి వాడొక్కడే. ఓహో అది కథ. ఏంట్రా నా గ్యాంగ్ నా క్యాంటీకి తిరుగుతున్నా. ఇప్పుడు గ్యాంగులు అంతా లేవమ్మా, నువ్వు మా గ్యాంగ్ నుంచి ఎలిమినేటెడ్, ఓకేనా? ఏంట్రా నువ్వు ఓ సోస్ పొద్దున్న నుంచి నిధుల కోసం తనకలాడితే ఇప్పుడు నువ్వు పోయి నిధి నొక్కేద్దాం అనుకుంటున్నావా? ఖబర్దార్. గట్టికి పట్టుకొని రావు అన్నీ. ఇప్పుడు నేను గ్యాంగ్ లీడర్ ఇక్కడ. సరే కానీ రా. ఎక్కడికి రా, కూర్చో. సరే రా ఉంటాను రా, కూర్చోండి రా నాయన కూర్చోండి. ఇదిగోండి రా అక్కడ వెలుగు కనబడుతుంది, పదండి రా అందరూ. నా మాట ఎవరు వినలేదు కదా, ఆఖరికి మీరు కూడా వినలేదు ఆ ఎదోలతో కలిసి. ఇప్పుడు బాగైందా? చాలా తప్పైపోయిందిరా సారీ రా, అదేం నిన్ను మాత్రం ఏం చేయలేదంట్రా. ఒరే మన లక్ష్యం ఏంట్రా? ఆ నిధి సంపాదించాక దాంతో వచ్చే డబ్బుతో నిరుపేదలు నాదుకోవడం. కానీ అలా కాకుండా మీరు ఆ ఎదోలతో చేరి మన లక్ష్యాన్ని తప్పుదారి పట్టించారీ ప్రీతం. అవునరా చాలా పొరపాటు చేశాం. అరే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటూ ఒకటే రా, ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ఆ కోరికని కష్టపడి వచ్చే లాభంతో సంపాదించాలనుకోవడం ఆశ, ఉచితంగా లభించాలనుకోవడం అత్యాస. మనకెందుకు నా డబ్బు అన్నీ ఉన్నాయి, నేను అని గురించి ఆలోచిద్దాం. ఏంట్రా ఇది నిధిరా? మీరు నిధిని పేదల కోసం దక్కిస్తున్నారు, అందుకే నిధిని మీకు దక్కించాను. అందుకే ఆ ఒక్కడిని తప్ప మిగతా వాళ్ళందరినీ కొట్టాను, అర్థమైందా? నిధిని